శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం, డీమ్డ్ యూనివర్సిటీ, కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థిని, విద్యార్థులకు, తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, IEEE, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, MSc, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiunivi.ac.in వెబ్సైట్ ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148449792. వరద బాధితులకు తన వంతుగా సహాయం అందించి ఆదర్శంగా నిలిచారు జన సైనికుడు నారా శేషు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. ఏలూరు నగరంలో జన సైనికులు, అభిమానులు భారీ ప్రదర్శన నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నారా శేషు వరద బాధితుల కోసం 5,000 మందికి సరిపడే ఆహార ప్యాకెట్లను విజయవాడకు పంపించారు. భోజనం ప్యాకెట్లు తరలి వెళ్లే వాహనానికి జ్యూట్ మిల్ సెంటర్ వద్ద ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. నారా శేషు దాతృత్వాన్ని ఎమ్మెల్యే అభినందించారు. నారా శేషు మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరద బాధితులకు తన వంతు సహాయం చేశానన్నారు. ఓకేనా? ఓకే సార్, చెప్పండి సార్. భారీ వర్షాల వల్ల ఏదైతే కృష్ణా, గుంటూరు జిల్లాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారో, మరి అన్నానికి కూడా అలమటిస్తున్న పరిస్థితుల్లో, మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అయినప్పటికీ కూడా మరి నారా శేషు గారు ఎన్ కన్వెన్షన్ మరియు జనసేన కార్యకర్తలు నిరాడంబరంగానే వేడుకలు చేసుకుని మరి ప్రజలకి సహాయం అందించాలనే ఉద్దేశంతో 5,000 మందికి మరి ఫుడ్ ప్యాకెట్లు, అలాగే బిస్కెట్లు మరి 2 జిల్లాల ప్రజలకు కూడా పంపించడం జరుగుతుంది. అందరూ ఎంతో కొంత చేయూతిస్తేనే కానీ అవదు.
ఒక్కళ్ళే లక్షల లక్షల ప్యాకెట్లు చేయాలన్నా కూడా అయ్యే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో మరి అన్నింటిలో కూడా మున్సిపాలిటీ వారికి కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ అలాగే పక్క ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నారో అందరికి కూడా పురమాయించడం జరుగుతుంది. అందులో భాగంగా అది తెలుసుకుని మరి ఎన్ ఫౌండేషన్ వారు అలాగే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కార్యకర్తలు వాళ్ళందరూ కలిపి మనం కూడా ఈ పంపిస్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సందర్భంగా మనం కూడా అందజేసినట్టు అవుతుంది ఉద్దేశంతో వారు మరి ఈ విధంగా పంపించడం మరి నారా శేషు గారిని సందర్భంగా ఆయన అభినందిస్తున్నాను. సేవా కార్యక్రమ దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ ఈ 2 రోజుల నుంచి కూడా వర్షాభ్యత ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో మరి నీటిలో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్తూ మేమున్నాం మీకేమి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తాం జరుగుతుందో మరి వాళ్ళందరికీ భరోసా కల్పించడానికి ఎవరికి ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరు చేయాలనే ఉద్దేశంతో అందరికీ కూడా ఈ దాతృత్వాన్ని చాటే నిమిత్తంలోనే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎవరు చేయగలిగింది వాళ్ళు ఈ 2 రోజులు చేస్తే వాళ్ళని కూడా మరి చేయూత ఇచ్చినట్టు అవుతుంది. విపత్తు వచ్చినప్పుడు ఇటువంటి ఆదుకుంటేనే మనిషిలో మానవత్వం అనేది పెరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ రోజున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఏలూరు నగరంలో మరి నారా శేషు గారు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు ఏలూరు బడేటి చండి గారు, రెడ్డప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అభిమానులు అందరూ కూడా మరి భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో పలు కార్యక్రమాల్లో పాల్గొని వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. మరి గత 5 రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మరి నిన్న కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ మరి వరదలతో ముందెచ్చింది. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ 2 జిల్లాల్లో అధికారులే కాకుండా మరి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి విజయవాడ నగరంలో ఈ వరద బాధితులు పడిన వారందరికీ కూడా మరి ఆహార పంపిణీ కార్యక్రమం, అట్లాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ పంపిణీ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన ఏలూరు శాసనసభ్యుల వారు గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు ఏలూరు నగర కార్పొరేషన్ పరంగా మరి ఈ రోజున ఉదయం 10,000 మందికి, సాయంత్రం 10,000 మందికి, రేపు ఉదయం 10,000 మందికి, రేపు సాయంత్రం 10,000 మందికి ఆహార పొట్లాలు విజయవాడ పంపిణీ చేయడం జరుగుతున్నది. మరి దానిలో భాగంగానే మరి ఈ రోజున ఎన్ హోటల్స్ అధినేత మరి సుజుకి షోరూమ్స్ అధినేత అయినటువంటి నారా శేషు గారు కూడా మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అయినప్పటికీ కూడా మరి వరదలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమం చేయాలి, వాళ్ళందరికీ కూడా ఆహారం పంపించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మరి ఈ రోజున 5,000 మందికి మరి వెజిటబుల్ బిర్యానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి గౌరవ శాసనసభ్యులు చండి గారి చేతుల మీదుగా మరి కార్యక్రమాన్ని చేపట్టి మరి విజయవాడ వరద బాధితులందరికీ కూడా ఆదుకునే విషయంలో ఆయన పెద్ద మనసు చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గౌరవ శాసనసభ్యుల వారు మేమందరం కూడా ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన ఆదేశాల మేరకు వరద బాధితులకు కృష్ణా జిల్లా విజయవాడలో 5,000 మందికి ఆహార పొట్లాలు మరియు బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పొద్దున్న పిలుపునిచ్చారు. నా బర్త్డే కేకులతోనో లేదంటే అట్టవాసంగా కాకుండా నలుగురికి ఉపయోగపడేట్టు, వరద బాధితులను ఆదుకునేటట్టు చేయండి. ఆయన పిలుపు మేరకు మన చండి గారి మన శాసనసభ్యులు చండి గారు మరియు ఎస్ఎంఆర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ఆహార పొట్లాలు తీసుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ.